ఇవాళ ప్రధానమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ పెడితే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఎట్లా ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి కానీ లేకపోతే ఎక్కువ మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన కార్యక్రమాలు కానీ ఏదైతే ఉపాధి హామీలో ఆ ఈ వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులను కాపాడే విషయంలో కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పెట్టి మీరు కరోనాని 30-40 మండలాలకి పరిమితం చేయండి. మేము ఎన్నికలు పెట్టుకుంటాం, ఇవాళ ఎలక్షన్ కమిషన్ మార్చుకున్నాం, మనకి ఇష్టమైన వాళ్ళని రాజ్యాంగ స్ఫూర్తిని కూడా దెబ్బతీసి లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేసి 243K సబ్ క్లాస్ 2 రాజ్యాంగంలో ఏదైతే చెప్పబడిందో దాన్ని మీ ఇష్టారాజ్యంగా ఇంటర్ప్రిటేషన్ చేసుకుని సుప్రీం కోర్టు కేసు నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఏదైతే కరోనా మహమ్మారి పెద్ద ఎత్తున ప్రజల జీవితాలతో ఆడుకునే సమయంలో మార్చి 15న ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు తీసుకుంటే 5 కోట్ల ప్రజలు కూడా జేజేలు పలికారు, హర్షం వ్యక్తం చేశారు. మా ప్రాణాలు కాపాడారు, మా జీవితాలు కాపాడారు. ఇవాళ ఈ కరోనా మూలన కోట్లాది మంది ప్రజలు క్యూలైన్లో నుంచుంటే మా జీవితాలు పోయాయి, మా ప్రాణాలు పోయాయి. ఎన్ని లక్షల మంది కరోనా బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేవాళ్ళు తలుచుకుంటేనే ఉండలేకపోయే పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా అంటున్నారు, మహేష్ బాబు స్పైడర్ సినిమా ఒకటి ఉంది. నేను 5 కోట్ల ప్రజల మందిని కూడా ఒకసారి ఆ మహేష్ బాబు స్పైడర్ సినిమా చూడండి. ఆ స్పైడర్ సినిమాలో భైరవుడు అనే క్యారెక్టర్ ఉంది, విలన్ క్యారెక్టర్ భైరవుడు. సాడిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్, కుటుంబాలు వాళ్ళ వ్యక్తులు ఆ వ్యక్తుల కుటుంబాలు చనిపోతా ఉంటే ఏడుస్తూ ఉంటే భైరవుడు అనే క్యారెక్టర్ ఏ విధంగా ఆనందపడ్డాడో ఏ విధంగా సినిమాలో ఉందో ఒక్కసారి 5 కోట్ల ప్రజల్ని స్పైడర్ సినిమాలో భైరవుడు క్యారెక్టర్ను ఒకసారి చూడమని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ 5 కోట్ల ప్రజలు ప్రాణాలను చేతిలో పెట్టుకొని స్వీయ నియంత్రణ పాటిస్తూ స్వీయ నిర్బంధంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల ఫంక్షన్ నుండి హైదరాబాద్ వెళ్తే అక్కడ ఏదైతే జనతా కర్ఫ్యూ ప్రకటించి లాక్డౌన్ ప్రకటిస్తే ఏదైతే ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనల్ని పాటించి ఆయన కూడా హైదరాబాద్ లో ఉండి ప్రతిరోజు కూడా కార్యకర్తల్ని నాయకుల్ని మమ్మల్ని మాకు డైరెక్షన్ ఇవ్వడమే కాకుండా మేధావులతో డాక్టర్లతో మరి సలహాలు సూచనలు కూడా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బాధ్యత గల ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉంటే బాధ్యత లేని మంత్రులు, జ్ఞానం లేని మంత్రులు క్వారంటైన్ లో పెడతా ఉన్నారు. క్వారంటైన్ లో పెడతారా? కొద్దీ జ్ఞానం ఉందా మీకు? పిల్లలు చదువుకునే పిల్లలు, అదేవిధంగా ఉద్యోగాలు చేసుకునే పిల్లలు చిన్న చిన్న వయసులో పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా మొన్న తెలంగాణ బోర్డర్ దగ్గర 2 రోజులు 3 రోజులు కన్నీళ్లు పెట్టుకొని ప్రాధాన్య పెడితే మీరేం చేశారు? తెలంగాణ ప్రభుత్వం అక్కడ పోలీస్ అధికారులు NOC ఇచ్చి బోర్డర్కు పంపించారు. బోర్డర్కు పంపిస్తే వాళ్ళందరినీ కూడా మీరు తిప్పంపారు. తర్వాత హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది 14 రోజులు క్వారంటైన్లో పెట్టమని. మరి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ గా తీసుకొచ్చిన కనకరాజ్ గారిని క్వారంటైన్లో పెట్టారా? విజయసాయి రెడ్డి ఇటు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, మద్రాస్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నాడు, క్వారంటైన్లో ఉన్నాడా? ఇవాళ కోట్ల రూపాయలు చెక్కులు పట్టుకొని పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. అంటే మీకు కోట్ల రూపాయలు చెక్కులు తీసుకొచ్చే వాళ్ళకి క్వారంటైన్లో అప్లై అవ్వవు. ఉద్యోగాలు చేసుకొని ప్రాణాల చేతిలో పెట్టుకొని గ్రామాలకు వెళ్దామని వచ్చిన వాళ్ళకి క్వారంటైన్ రూల్స్ అప్లై అవుతాయి. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు క్వారంటైన్ లో మీరు తీసుకొచ్చి పెడతా ఉంటున్నారు 14 రోజులు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీకు పరిపాలన చేత కాదని,
మేము పరిపాలన చేయలేమని, ఎందుకంటే పాదయాత్రలో మీరే పెద్ద పెద్ద మీటింగులు చెప్పారు. పాలనా యంత్రాంగం ఎవరి చేతిలో ఉంది చంద్రబాబు గారు? రాష్ట్ర ఖజానా ఎవరి చేతిలో ఉంది చంద్రబాబు గారు? ముఖ్యమంత్రి నేనా నువ్వా అనే జగన్మోహన్ రెడ్డి గారు దీర్ఘాలు తీసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు పాదయాత్రలో. ఇవాళ తాడేపల్లి రాజప్రసాద్ వదిలిపెట్టి బయటకు కూడా రావట్లేదు, క్వారంటైన్ అప్లై అవ్వ రికార్డులో కూడా చూపించరు. అధికారులు పిల్లలు కానీ, మంత్రులు పిల్లలు కానీ, ఎమ్మెల్యేల పిల్లలు కానీ, లేకపోతే ఎవరి కుటుంబ సభ్యులైనా ఈ క్వారంటైన్ లెక్కల్లో రారు. కానీ మిగతా 5 కోట్ల మంది ప్రజలు రాష్ట్ర ప్రతిపక్ష నాయకులతో సహా మీరు క్వారంటైన్ లో పెడతారు. గుండాలు మాట్లాడటానికి బాధ్యత ఉండాలి, మాట్లాడటానికి నోరుందగా అని చెప్పేసి అద్దు అదుపు లేకుండా మీ ఇష్టారాజ్యంగా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పనండి నాకు పరిపాలన చేత కాదు, నేను పరిపాలన చేయలేకపోతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చే అడ్మినిస్ట్రేషన్ ఏర్పమంటే చేతి చూపించమంటే చేతి చూపిస్తాం. ఎట్లా పేదవాళ్ళని ఆదుకోవాలి? ఇవాళ గ్రామాల్లో షుగర్ టాబ్లెట్లు లేక, బీపీ టాబ్లెట్లు లేక, ఎవరైతే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, డయాలసిస్ ప్రాబ్లమ్స్ కానీ, షుగర్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైతే బీపీ టాబ్లెట్స్ కానీ, ఇవన్నీ కూడా మీరు ఇచ్చే 1000 రూపాయలకు వస్తాయా? ఉపాధి లేదు, డబ్బుల్లో చేతిలో కొనుక్కుందామంటే మీరు ఇచ్చే 1000 రూపాయలు కుటుంబాన్ని నడపాలా? బీపీ టాబ్లెటే కొనుక్కోవాలా? షుగర్ టాబ్లెటే కొనుక్కోవాలా? లేదా డయాలసిస్కి వెళ్ళాలా? ఏమి ఏ ప్రభుత్వం 5000 అడిగితే మీకు ఏ విధాలుగా ఉంది? ఒక పేదవాడికి, సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి 5000 రూపాయల అకౌంట్లో ఏంటి? వాళ్ళ ఆరోగ్య సమస్యలు పోతాయి, వాళ్ళ కుటుంబ సమస్యలు పోతాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తే మీకు ఎంతగా ఉంది? మీకు బాధ్యత లేదు, మీకు వాస్తవాలు తెలియవు, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియవు, ఏ మాత్రం కూడా పట్టించుకోరు. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా 243K సబ్ క్లాస్ 2 లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మీ ఇష్టారాజ్యంగా వయలేట్ చేశారు, మీ ఇష్టారాజ్యంగా అన్వయించుకున్నారు, సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ తప్పిస్తారు మీరు? టెన్యూర్ విషయంలో కావచ్చు, లేకపోతే కండిషన్ ఆఫ్ సర్వీస్ విషయంలో కావచ్చు, మీ ఇష్టారాజ్యంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారు, మొత్తం ఎక్కడా కూడా అన్ని కూడా వయలేట్ చేశారు. గతంలో కూడా కేంద్ర ప్రభుత్వంలో సెషన్ గా టైంలో 3 కమిషనర్లలో సమిష్టి బాధ్యత అని చెప్పారే తప్ప ఎక్కడా కూడా ఇష్టారాజ్యంగా ఈ దుర్మార్గాలు చేయలేదు. అట్లాగే ఉత్తరప్రదేశ్ లో కూడా ఏది 67 ఏళ్ళు చేసినా, 5 ఏళ్ళు 7 ఏళ్ళు చేసినా, లేకపోతే మొత్తం ఈ అలహాబాద్ హైకోర్టు ఏదైతే చెప్తా ఉన్నారో అవేమి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారి విషయంలో ఇవేమి కూడా పనిచేయవు. చాలా దుర్మార్గాలు చేశారు, చాలా తప్పులు చేశారు. నువ్వు ఏమైనా సలహాలు చెప్పమంటే పనికి మన లెటర్లు ఒకటి రాస్తాడు, 5000 ఇవ్వండి ఒక్కొక్కరికి. నువ్వు తీసుకొచ్చి ఇక్కడ దాసేళ్ళు మూట 5000 ఇవ్వటానికి, 250 కోట్ల రూపాయలు అప్పులు చేసి కార్పొరేషన్ డబ్బులు కూడా పసుపు కుంకుమలో నీ అన్ని అర్థమైన కార్యక్రమాలకి పెట్టి 65 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు అప్పులు ఎక్కువట్టి అప్పులు పెట్టి సిగ్గు లేకుండా దిగిపోయి 5000 ఇవ్వాలంట. ఇక్కడ ఒకటి సిగ్గు పెట్టుకుని నిరాహార దీక్ష విజయవాడలో, తక్కువ విగ్గు మాత్రం తీరు, ఎంత విపత్తు వచ్చినా ఆయన మేకప్ తీయడు చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేవుని ఉమ నీకు నోరుంది, నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్న వాగు, నువ్వెక్కడో చోట నాకు కనపడకుండా ఉండో, నీకు తగిన బుద్ధి చెప్తాను. నీ మూతి పగలు కొట్టించుకునే రోజులు నీకు దగ్గరలోనే ఉన్నాయి, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీకు అసలే గొంతు బాగదు, 2 మాటలు మారితే 3వ మాట నువ్వేం మారుతున్నావు అర్థమవుదు, కొడితే నీకు మూతి కూడా షేపులు మారిపోతాయి. నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి కనుక ఇంకొకసారి నువ్వెక్కడన్నా మాట్లాడినట్టు కానీ ఏకవచనంతో సంబోధించిన నీ పిచ్చ పిచ్చ మాటలు కనుక ఇంకొకసారి కనుక నా చెవులు కనపడితే నీ మూతి షేపులు మారేటట్టు నీ మూతి పగలు కొడతానని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ, ఇంకోటి కరోనా వైరస్ విజృంభిస్తున్న టైంలో ఎలక్షన్ కమిషన్ మార్చకూడదంట, కాదు వీళ్ళు మాత్రం ఒక 5-6 గురు వెళ్ళి కోర్టులో పిటిషన్లు వేసి కరోనా వైరస్ ఉన్నా కూడా కోర్టుల్లోకి వెళ్ళి వీళ్ళు 5-6 గురు వెళ్ళి వాదించవచ్చు.
వీళ్ళకేం కోర్టులకు వెళ్తా కాబట్టి కరోనా వైరస్ అడ్డం రాదు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పని చేసుకుంటా కరోనా వైరస్ అడ్డం వస్తుంది. రమేష్ కుమార్ ఏం చేసేవాడిని ఈ రాష్ట్రంలో ఎన్నికలు పెట్టమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్ తీసి పలానా టైంలో పోలీస్ వ్యవస్థ ఖాళీగా ఉంటుంది, ఆ టైంలో ఎన్నికలు పెడితే బాగుంటుంది, అలాగే టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కావాలి కాబట్టి బూతుల్లో ఈ టైంలో అయితే కనుక వాళ్ళు ఖాళీగా ఉంటారు, ఈ స్కూల్స్ ఖాళీగా ఉంటాయి, ఈ టైంలో ఎన్నికలు పెడితే బాగుంటుంది మాకని చెప్పి మా డీజీపీ సిఎస్ వచ్చి నేను కన్సల్ట్ చేశారు. ఎవరిని ఎలక్షన్ కమిషన్ని కన్సల్ట్ చేసి నీతో మాట్లాడి ఆ టైమింగ్స్ అవన్నీ పెట్టుకుని ఎన్నికలు పెట్టమని చెప్పి డబ్బులు కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నీకు ఇచ్చి నువ్వు ఎన్నికలు పెట్టమంటే నీ అయ్యే జాగీర్లాగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలతో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీతో కానీ సీఎస్తో కానీ ముఖ్యమంత్రితో కానీ చర్చించుకోకుండా ఇదేదో నీ అయ్యే జాగీర్ రాసి ఇచ్చినట్టు నువ్వు పోస్ట్ పోన్ చేసేస్తావు ఎలక్షన్. ముఖ్యమంత్రి గారి నుంచి సీఎస్ గారి నుంచి డీజీపీ గారి నుంచి గవర్నర్ గారి నుంచి టీవీలో ప్రేక్షకుల్లాగా నీ ప్రెస్ మీట్ చూసి ఓ పోస్ట్ పోన్ చేశాడని చెప్పి అనుకోవాలి. అయినా కూడా నేను క్షమించి వదిలేస్తే మొన్న ఏం చేస్తాడని చంద్రబాబు ఒక 250 ఫోటోలు సేకరించాడంట. ఈ ఫోటోలు ఆయన పంపించాడు. మాతో ప్రభుత్వంతో చర్చించి ఎన్నికలు వాయిదా వేయాలి వస్తే చర్చించడం, చంద్రబాబుతో చర్చించి ఎన్నికలు వాయిదా వేస్తాడు ఇతను. తర్వాత మొన్న చంద్రబాబు ఒక 250 ఫోటోలు పెట్టాడంట. ఈ ఫోటోలు అధికారులు పంపించి 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి కొడాలనాని ఫోటో దిగాడు, ఇంకోటి ఫోటో దిగాడు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి అధికారులను ఆదేశిస్తాడు. నీకేం హక్కు ఉంది? మా ప్రభుత్వం పేదలకు డబ్బులు ఇస్తుంది, ఆ కార్యక్రమంలో మా పార్టీలో మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొంటారు, నువ్వు యాక్షన్ తీసుకోమని చెప్పేటువంటి అధికారం నీకే ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది, సుప్రీంకోర్టుకి వెళ్తే ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయింది కాబట్టి ఈ టైంలో కోడ్ రాదు కాబట్టి నీకు సంబంధం లేదు, మళ్ళీ నువ్వు ఎప్పుడైతే ఎన్నికలు అనౌన్స్ చేస్తావు అప్పటి నుంచి కోడ్ ఉందని చెబితే నువ్వే అధికారులను ఆదేశించడానికి. కాబట్టి రమేష్ కుమార్ అనేవాడు చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ, ఏబి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు చేతిలో కీలు బొమ్మ, చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు, ఇటువంటి వ్యక్తులను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను మేనేజ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తే చంద్రబాబుకి కానీ ఆయన ఉచ్చులో పడి కొట్టుకున్నటువంటి ఇటువంటి వ్యక్తులకు కానీ ఇదే జరుగుద్ది. ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెస్తామని చెప్తున్నారు. ఇప్పుడు రమేష్ కుమార్ని మళ్ళీ కోర్టు ఈసీగా ఎన్నికల కమిషన్గా ఉంటే అని వచ్చి అని పీకుతాడండి వచ్చి ఎవడైతే మాగిండి. ఇప్పుడు వ్యవస్థ నాశనం అయిపోయింది, నీ ఇష్టం వచ్చినటువంటి తొత్తులు నేర్చుకున్నావు, రిటైర్ అయిపోయేటువంటి వ్యక్తులు నేర్చుకుని 5 సంవత్సరాలు పదవి ఎక్స్టెన్షన్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు నడపాలని నువ్వు ప్రయత్నించావు. కాబట్టి వ్యవస్థ బాగుపడాలంటే ఇటువంటి ఐఏఎస్లు అధికారులు రాజకీయ నాయకుల కింద పనిచేసేటువంటి వ్యక్తులను కనుక పెడితే ఈ వ్యవస్థ ఎప్పటికీ బాగుపడదు. కాకపోతే అతను తీసేసి హైకోర్టు రిటైర్డ్ జడ్జి, హైకోర్టు రిటైర్డ్ జడ్జి, హైకోర్టు జడ్జి రాజకీయ నాయకుల కింద పనిచేయరు, నా కింద ముఖ్యమంత్రి కింద మంత్రుల కింద పనిచేయరు, వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు మా కింద పనిచేస్తారు. కాబట్టి మాకు నచ్చిన అధికారం నేర్చుకుని మేము ఎన్నికలకు వెళ్తే ప్రజాస్వామ్యం కూని అవుతుంది, కులాలు మతాలు లేకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రంలో కోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఇక్కడ ఏ వ్యక్తి ఏ పార్టీతో కానీ ఏ కులంతో కానీ ఏ మతంతో కానీ సంబంధాలు లేనటువంటి వ్యక్తి, అందరితో కూడా న్యాయం ఏదైతే ఉంటుందో అదే చేస్తాడని చెప్పి పక్క రాష్ట్రం తమిళనాడు నుంచి మా జడ్జి హైకోర్టు జడ్జిని తీసుకొచ్చి 3 ఏళ్ల కాలపరిమితి తగ్గించి ఆయన్ని పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తాంటే అది ఘోరమంట, అమానుషం అంట. నీ కులవాణ్ణి, నీ కింద పనిచేసినాన్ని, నీ తొత్తుని, నీ కాలికి చెప్పుని తీసుకొచ్చి నువ్వు ఎలక్షన్ కమిషన్గా పెట్టుకుని నువ్వు నడిపితే అదేమో న్యాయం అంట, నీతి అంట. అసలు ఏమైనా అర్థం బద్ధం ఉందా దానికి? ఆయన ఏదో క్రిస్టియన్ అని, హిందూ అని, ముస్లిం అని, జగన్మోహన్ రెడ్డి గారికి బంధువు అని ఈ ఏదో ఫేస్బుక్లో కొంతమంది ఏదోలో సర్క్యులేట్ చేస్తున్నారు, దాన్ని కొన్ని టీవీల్లో చూపించి ఆయన యేసుప్రభు భక్తుడు, ఈయన వెంకటేశ్వరరావు భక్తుడు, దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది, ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు తెలిసినటువంటి ఆయన బంధువులు
ఆయన కులంలో ఎవడు లేడండి ఇక్కడ పెట్టుకుంటాకి పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టాలా ఏ పార్టీతో ఏ కులంతో ఏ మతంతో సంబంధం లేకుండా ఎలక్షన్ ప్రాసెస్ జరగాలంటే ఒక న్యాయమూర్తి 9 సంవత్సరాలు హైకోర్టు జడ్జిగా మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశాడు ఆయన ఇక్కడ ఎవర్తో గాని బంధుత్వాలు గాని పార్టీలు గాని వ్యక్తులు గాని తెలుదు కాబట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పెడితే ఆ వ్యవస్థ బాగుపడుతుంది ఆ వ్యవస్థని చంద్రబాబు నాశనం చేసినటువంటి కులపెచ్చనే మతపెచ్చనే పార్టీ పెచ్చనే ఈ పసుపు రంగు పెచ్చనే వదలకొట్టాలని చెప్పి ఆయన పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఆ వ్యక్తిని పెడితే దానికి మతాలు అంటగడతారు కులాలు అంటగడతారు దాని కోడిగుడ్డికి ఏగలు పీకుతారు ఇన్ని చేసేటువంటి కార్యక్రమం ఉంది రమేష్ కుమార్ అయినా లేకపోతే ఇంకో కుమార్ అయినా ఇంకో ఎవరైనా కూడా ఎలక్షన్ కమిషన్ ఎవరున్నా కూడా ఇక్కడ మేము భయపడేటువంటి ప్రసక్తి లేదు బెదిరేటువంటి ప్రసక్తి లేదు అతనే పారిపోయి సిఆర్పిఎఫ్ బలగాలు నాకు ఇవ్వండి నేను ఇక్కడ బతకలేనని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ నడికి పారిపోయినటువంటి వ్యక్తి రమేష్ కుమార్ ఈ రోజు దాకా హైదరాబాద్ నుంచి ఇక్కడ విజయవాడ రాలా అటువంటి వ్యక్తి మేము భయపడతాము అతను ఉంటే అని పీకుతాడో బొచ్చు వ్యవస్థలను బాగు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు తపన ఆయన వ్యవస్థలను బాగు చేయాలని చెప్పి ఈ కులం ఇక్కడ లేనటువంటి కులాన్ని ఇక్కడ సంబంధాలు లేనటువంటి వ్యక్తిని పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెట్టారు కాబట్టి ఇటువంటి సన్నాసులు తెలుగుదేశం పార్టీ లుచ్చగాలు చెప్పేటువంటి మాటల్ని రాష్ట్ర ప్రజలు వినొద్దని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వ్యవస్థలను కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి ఆయనకి డబ్బు మీదో కులం మీదో మతం మీదో పిచ్చలేదు ప్రజలకు సేవ చేయాలి మెరుగైనటువంటి ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి ఫలాలను ప్రజలకు అందించాలి చనిపోయినా కూడా ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పక్కన ఆయన బొమ్మ నిలిచిపోవాలన్నటువంటి తపనతో పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద నిందలేసి ఆయన నోటికి ఇష్టం వచ్చినట్టు కనుక మాట్లాడితే ఇటువంటి రమేష్ కుమార్ల లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు ఏం పీకేరండి 5 సంవత్సరాలు మా ఎమ్మెల్యేలను కొన్నాడు ఏబి వెంకటేశ్వరరావు మాతో బేరాలు ఆడాడు మేము ఎమ్మెల్యేలు కొన్నాక నన్ను కూడా కొంటానని ప్రయత్నించాడు కులాన్ని అడ్డం పెట్టుకుని మతాన్ని అడ్డం పెట్టుకుని పార్టీలను అడ్డం పెట్టుకుని బతికే బతుకు చంద్రబాబుది ఇటువంటి లుచ్చే పనులు చేసేటువంటి వెన్నుపోటు రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు స్వాగతిస్తున్నారు అయినా కూడా ఒక కులం కోసం ఒక మతం కోసం ఒక పార్టీ ఒక వ్యక్తి కోసం కోట్లు తిరిగేటువంటి ఇటువంటి లుచ్చగాల్ని ఈ తెలుగుదేశం పార్టీని 23 సీట్లకు కాదు ఈసారి 3 సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేయాలి మొన్న ఎలక్షన్ ఆఫీసర్ అతను చేసినటువంటి కార్యక్రమం ప్రభుత్వంతో చర్చించాలి నువ్వు ఎలక్షన్ పోస్ట్ మ్యాన్ చేయి ఏదైనా చేయి ప్రభుత్వం సిఎస్తోనో డీజీపీతోనో ప్రభుత్వంలో చర్చించి ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ పోస్ట్ మ్యాన్ చేస్తున్నానని చెప్పు చెప్పి నువ్వు ప్రభుత్వం వద్దన్నా కూడా నువ్వు పోస్ట్ మ్యాన్ చేస్తావు అది వేరు నువ్వు అసలు ఎవరికే చెప్పకుండా నీ అయ్యే జాగీర్లాగా నేను టీవీలో చూడాలా నువ్వు ప్రభుత్వంతో మాట్లాడవా కాబట్టి అతనికి రమేష్ కుమార్కి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుక్క ఘాటికి చెప్పు దెబ్బలాగా నువ్వే సుప్రీం కాదు ఈ వ్యవస్థ నీ చేతిలోనే ఉండదు చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలాగా నువ్వు వ్యవస్థను ఆడిస్తానంటే కుదరదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కుక్క ఘాటికి చెప్పు దెబ్బలాగా పనిచేసేటువంటి విధంగా ఉంది ఏ అధికారులైనా ఏ వ్యవస్థలైనా ఇండిపెండెంట్గా పనిచేయచ్చు కానీ కొన్ని కొంతమంది వ్యక్తుల్లో లేకపోతే కులాలో లేకపోతే మతాలో లేకపోతే గురువులో లేకపోతే స్వామీజీల కనుసన్నల్లో మెలుగుతానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఊరుకోదు ఎవరికైనా ఇటువంటి పనిష్మెంటే ఉంటుంది.